హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో అమరకంటక్ కూడా ఒకటి. దీనిని సందర్శిస్తే తప్పక స్వర్గప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. దీనిని తీర్థరాజం అని కూడా పిలుస్తారు. యాత్రాస్థలాలకు రాజు వంటిది కావడంతో ఆ పేరు పెట్టారు. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఆగ్నేయ భాగంలో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో నెలకొని ఉంది. అమరకంటక్ చుట్టూ వింధ్య, సత్పుర, మైకల్ పర్వత శ్రేణులు నెలకొని ఉన్నాయి. పురాణాలలో అమరకంటక్ను రిక్షపర్వతం అని కూడా పిలిచేవారు. ఈ క్షేత్రం 12 కిలోమీటర్ల చుట్టుకొలతతో అలరారుతుంది. మహత్తరమైన నర్మద మరియు సోనే నదులు ఇక్కడ ఆవిర్భవించబడ్డాయి. కాళిదాసు తన మేఘ సందేశం రచనలో అమరకంటక్ను అమరకూటంగా పేర్కొన్నట్లు చెబుతారు. పురాణ గాథల ప్రకారం పరమశివుడు త్రిపురను దహించి వేసినప్పుడు 3 అగ్నిశకలాలలో ఒకటి అమరకంటక్లో పడింది. అది వేలాది శివలింగాలుగా రూపొందాయి. వాటిలో ఒక లింగం ఇప్పటికీ జ్వాలేశ్వర్గా పూజింపబడుతుంది. అమరకంటక్ను సందర్శించి శివుని ఆలయంలో పూజలు జరిపించిన వారికి స్వర్గప్రాప్తి తప్పక జరుగుతుందని ప్రతీతి. అమరకంటక్ పర్వతాన్ని అధిరోహించిన వారికి 10 మార్లు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుందని పద్మపురాణం ఆదికాండంలో చెప్పబడింది. భక్తులు నర్మదా నదిలో మునిగి జ్వాలేశ్వరుణ్ణి సందర్శిస్తారు. దేశంలోని పుణ్యనదులలో నర్మదా నది 5వది. శివునికి ఈ నదికి లంకె ఉంది. ఈ నది తీరంలో లభించే పెక్కురాళ్లను శివలింగాలుగా పూజిస్తారు. వీటికి బనలింగాలు అని పేరు. సాధారణంగా స్థూపాకారంలో శివలింగాకృతిలో ఉంటాయి. జోహిలాకు చెందిన జ్వాలావంతి, మహానది, ఆమోద్ నదులు అమరకంటక్ పీఠభూమిలో ఆవిర్భవించబడ్డాయి. అమరకంటక్ నర్మదా నది జన్మస్థానం అయినందున భక్తులు శ్రద్ధతో విశేష పూజలు జరుపుతారు. అమరకంటక్ని సందర్శించే యాత్రికులు కపిలధార, నర్మదాఖండ్ ఆలయాలను కూడా సందర్శిస్తారు. నర్మదను దివి నుంచి భూమికి పంపిస్తాను, మరి నర్మద ప్రవాహానికి అడ్డుగా నిలిచే వారెవరని ప్రశ్నిస్తాడు శివుడు. విద్యాపర్వతరాజు తన కుమారుడైన అమరకంటక్ అడ్డుగా నిలుస్తాడని చెప్పగా శివుడు నర్మదను అనుగ్రహించాడట. అలా నర్మదా నదీమ తల్లి దివి నుండి భూమికి వచ్చిందని ఓ పురాణ గాథ. నర్మదా నది పుట్టిన చోటనే నర్మదా మాత గుడి వెలిసింది. నర్మదా మాత ఆలయం క్రీస్తు శకం 10 నుండి 11వ శతాబ్దం మధ్యకాలంలో చేదిరాజైన కర్ణదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ గుడికి ఎదురుగా పార్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది. దర్శించే ముందు ఆలయ ప్రాంగణంలో చెక్కిన రాతి ఏనుగు బొమ్మ కూడా ఉంటుంది. ఆ ఏనుగు బొమ్మ కాళ్ళ మధ్య నుంచి దూరి ఒకవైపు నుండి మరోవైపుకు వెళ్ళాలి. ఇలా దూరితే మరింత పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అలాగే ఇక్కడ ఎక్కువగా ఆశ్రమాలు కూడా ఉన్నాయి. నర్మదామాత ఆలయానికి దగ్గరలో శ్రీ శంకరాచార్య ఆశ్రమం, బర్ఫనాశ్రమం, కళ్యాణ సేవాశ్రమం, శ్రీ ఆదినాథ్ జైన్ మందిరం, మాయికి బగియాగా వ్యవహరించే దేవతావనం, యంత్రమందిరం తదితర ప్రాంతాలను కూడా ఇక్కడ సందర్శించవచ్చు. యంత్రమందిరానికి దగ్గరలోనే సోనే నది పుట్టిన స్థలం, రామకృష్ణ మందిరం లాంటి ప్రాంతాలను వీక్షించవచ్చు. ఇలా దేశంలో ప్రముఖ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడూ అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడే కపిలధార అమర్కంటక్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉండే కపిలధార అనే జలపాతం ఉంది. నర్మదా నది కపిలధార వద్ద ఒక లోయ గుండా ప్రవహిస్తూ ఉంటుంది. 100 అడుగుల ఎత్తు నుంచి దూకే కపిలధార జలపాతం ఓంకార శబ్దంతో దూకుతూ ఉంటుందని, ఆ నాదం వినడానికే చాలామంది పర్యాటకులు వస్తుంటారని స్థానికులు చెబుతుంటారు. ఇదండి అమరకంటక్ ఆలయం విశిష్టతలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.